కాంగ్రెస్ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఎన్టీఆర్ శతజయంతి దృష్ట్యా 100 సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే నెలలో 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొన్న ఎమ్మెల్యేల నుంచి జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో ఆత్మ ప్రబోధనాసారం ఓటేయమని చెప్పి అధ్యక్షుల వారు ఒక అనౌన్స్మెంట్ చేస్తే చాలా మంది ఆత్మ ప్రబోధనాసారం ఓట్లేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కూడా గెలిపించారు. దీనికి జగన్ మోహన్ రెడ్డి వారి పేటిఎం బ్యాచ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చుకున్నారని ప్రలోభ పెట్టారని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాం. పొలిట్ బ్యూరోలో కూడా డిస్కస్ చేశాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి 2019లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుట్టుపై గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలకి నువ్వు ఎంత పెట్టి కొన్నావో, ఎంత డబ్బులు ఇచ్చావో, ఏం ప్రలోభాలు పెట్టి నీ పార్టీలోకి తీసుకున్నావో దానికి ముందు నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు పాలిట్ బ్యూరో డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4000 రోజులు, 4000 కిలోమీటర్లు, 400 రోజులు, 4000 కిలోమీటర్లు యువతకు చైతన్యపరచడానికి, యువత సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక ఇవ్వాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు చేపట్టినటువంటి యువగలం దిగ్విజయంగా జరుగుతుంది. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎన్ని ఆటంకాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు స్వచ్ఛందంగా, యువత స్వచ్ఛందంగా వచ్చి పాదయాత్ర ఎంత విజయవంతం జరుగుతుందో మీ అందరూ సజీవ సాక్షులు. దాన్ని కూడా పొలిట్ బ్యూరోలో డిస్కస్ చేశాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితి, మీకు ఆ బాధ లేదు. ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ లేదు, తిరిగే హక్కు లేదు, వాక్ చాతుర్యం కూడా లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పి అడ్డుగోలుగా జియో నెంబర్ 1 తెచ్చి ప్రతిపక్షాలని, కార్యక్రమాలని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేశాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెంపలేసుకొని తప్పు చేశానని చెప్పి ఒప్పుకొని వెంటనే జియో నెంబర్ 1 వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు పాలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి దృష్ట్యా 100 సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. నేతాజీ, ప్రియాంక, చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఏదైతే రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో 40% యువతకి టికెట్ ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలానే ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 100 సమావేశాలను నిర్వహించాలన్నట్టుగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి రేపటి నుంచి మే 28 వరకు వివిధ ప్రదేశాల్లో ఆ 100 సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో శతజయంతి ఉత్సవాలు జరపాలని కూడా
ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలానే మొత్తం ఈ సత్యజయంతి ఉత్సవాలకు సంబంధించి ఒక సమితిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ రోజు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 13, తెలంగాణ నుంచి 4, మొత్తంగా 17 అంశాలపై చర్చించారు. అందులో జగన్ అక్కడ ఏ విధంగా పాలన చేస్తున్నారన్నది కూడా తప్పుపట్టే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే డిఓ నంబర్ 1 నుంచి వచ్చి ప్రతిపక్షాల గొంతు నొచ్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. వెంటనే జగన్ తన తప్పును ఒప్పుకుని ఆ డిఓ నంబర్ 1 ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ కూడా చేశారు. అలానే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఘనంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆవిర్భావ సభను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించి అందరూ సమన్వయంతో పనిచేయాలన్నట్టుగా కూడా చెప్పారు. అలానే మేలో 2 రోజుల పాటు మహానాడుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో ఆ మహానాడుని నిర్వహించాలన్న డిసిజన్ అయితే ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ సభ రేపు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వచ్చిన తర్వాత మేలో 2 రోజుల పాటు ఈ మహానాడుని అయితే నిర్వహించనున్నారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.